రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. వినాయక చవితి యొక్క ప్రాశస్త్యం ఏమిటి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు పాలేపు రాజేశ్వర శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. గణపతి స్వరూపాలు ఎన్ని, వాటికి పెట్టాల్సినటువంటి నైవేద్యాలు ఏంటో తెలియజేస్తారా? గజానం భూత గణాధి సేవితం కపిత్తజం భూపద చారు భక్షజం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. నవరాత్రోత్సవాలు అంటే అమ్మవారి యొక్క నవరాత్రోత్సవాల్లో అమ్మవారికే అవతారాలా, మరి గణేశునికి కూడా ఆ విధమైన అవతారాలు ఉన్నాయా అని అడుగుతూ ఉన్నారు. గణేశునికి నానా విధమైనటువంటి అవతారాలు ఉన్నాయి. ఇక్కడ విశేషంగా మాత్రం కొన్ని నవరాత్రోత్సవాల్లో గణేశుణ్ణి కొన్ని విధమైనటువంటి విధానంతో కొలవడము చాలా మంచిది అని. మొట్టమొదట సిద్ధి వినాయకుడు అని, వరసిద్ధి వినాయకుడు నవరాత్రోత్సవాల్లో పెట్టాల్సినటువంటి మొట్టమొదటి దేవత. వారికి అంటే ఆ విధ ఏ కార్యసిద్ధినా కానీ కార్య విజ్ఞానం కలిగితే ఈ గణపతికి పూజ చేయడం చాలా మంచిది అని. వారికి పెట్టాల్సింది ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం శ్రేష్టం. ఇక రెండవ రోజు వికట వినాయకుడు, వారికి అటుకులు పెట్టడం చాలా మంచిది అని. సకల బుద్ధులన్నీ కూడా విద్యా అన్నీ కూడా ఇచ్చేటువంటి వారు వీరి వికట వినాయకుడు, సూక్ష్మ దృష్టిని ఇచ్చేటువంటి వారు కూడా. కనుక మరి ఈ యొక్క అటుకులు కూడా గణపతికి చాలా శ్రేష్టము. దుర్జటి రాసినటువంటి పద్యంలో కూడా ఉంటుంది, తెలుగునాట చాలా మంచి పద్యం అది కూడా. తుండముని కదంతము తోరక బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోగు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ తొండక గుజురూపమున కోరిన విద్యలకెల్ల నొజయ్యుండెడి పార్వతీతనయవోహి గణాధిప నీకు మ్రొక్కెదన్ తొలుతన విఘ్నమస్తనుచు దూర్జటితనయ. దూర్జటి రాశారు ఇది. దూర్జటితనయ నీకు మ్రొక్కెదన్ ఫలితముసేయుమయ్య నిన్ను ప్రార్థన చేసెద ఏకదంతన వలవలి చేతి ఘంటమున వాక్కుననెప్పుడు బ్రాయకుండ నీ తరపున నిన్ను నిన్ను వేడెద దైవగణాధిపలోకనాయక తలచితినే గణనాథుని తలచితినే హేరంభుని తలచితినే విఘ్నపతిని నే తలిచెదనా విఘ్నములు తొలకుడ కొరకన్ అటుకులు కొబ్బరి పలుకులు. ఏ నైవేద్యం పెట్టాలి అని అటుకులు కొబ్బరి పలుకులు. కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి కాదయ్యా, ఇది ఎండు కొబ్బరి పలుకులు పెట్టడం మంచిది. అటుకురు కొబ్బరి పరుకులు చిటి బెల్లము నాను బ్రోలు చెరుకు రసం. చిటి బెల్లము చెరుకు రసము కూడా వారికి చాలా ప్రీతికరమైనటువంటిది. నాను బ్రోలు నానబెట్టినటువంటి పదార్థము, వడపప్పు కూడా చాలా మంచిది, చాలా శ్రేష్టము. దానితోటే వీరు సంతుష్టులవుతారు. అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నాను బ్రోలు చెరుకు రసం. ఇదంతా ఎవరికి పెట్టాలి అంటే నిటలాక్ష నగ్రసుతునకు. నిటలాక్షుడు అంటే శివుడు. నిటలాక్ష నగ్రసుతునకు వారి యొక్క జ్యేష్ఠపుత్రుడు, శివుని యొక్క జ్యేష్ఠపుత్రుడు ఎవరయ్యా అంటే వినాయకుడు. నిటలాక్ష నగ్రసుతునకు వటుతరగా విందు సేతు ప్రార్థింతుమదిన్ శ్రీ శంభుతనయునకు సిద్ధి గణనాతునకు వాసిగల దేవతానునకు ఆ సరస విద్యలకు ఆదిగురువై నట్టి భూసురోత్తమునకు జయమంగళం నిత్య శుభమంగళం. ఒక్క ఈ శ్లోకం ఈ యొక్క పద్యం వింటే చాలు, వారికి నవరాత్రోత్సవ పూజ చేసినటువంటి మంచి సత్ఫలితం కలుగుతుంది. ఆ దూర్జటి రాసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది.
కనుక ఈ యొక్క అటుకులు రెండవ రోజు లంబోదరునికి రంబోదరుడని, మూడో రోజు వారు లంబోదర వినాయకుడని. వారికి పేలాలు పెట్టడం మంచిది. స్త్రీలకు సౌభాగ్యపూరితమైన దోషాలు పోవాలంటే ఈ మూడో రోజు లంబోదర గణేశునికి పూజ చేయడం మంచిదయ్యా. ఇక్కడ గజానన వినాయకుడు చెరుకుతో వారికి పూజ చేయడం చాలా శ్రేష్టమైనటువంటి అంశం. సంతానం కానటువంటి వారు నాలుగవ రోజు అయినటువంటి ఈ యొక్క గజానన వినాయకునికి పూజ చేసుకోండి, సత్ఫలితాన్ని మంచిగా పొందండి. సత్సం అంటే సంతానం కానటువంటి వారికి అయినటువంటి సంతానం వృద్ధి కావాలనుకున్న వారి యొక్క డెవలప్మెంట్స్ కోసం కూడా ఈ గణేశుని యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైనటువంటిది నాలుగవ రోజు. ఇక ఐదవ రోజు మహోదర వినాయకుడు వారికి కొబ్బరి పెట్టడం మంచిది, మహదైశ్వర్యం అని చెప్పారు. అంటే వ్యాపారస్తులు కూడా అట్లాంటి వారు కొబ్బరి నివేదన చేసి కానీ దానితో చేసిన ప్రసాదము స్వామివారికి బహుకరించడం చాలా ఉత్తమం. ఏకదంత వినాయకుడు నువ్వులతో వీరికి పూజ చేయడం చాలా మంచిది. అనారోగ్య స్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నువ్వుల పిండితో కానీ నువ్వులతో చేసిన పదార్థాలు స్వామివారికి పెట్టండి, చాలా శక్తిని మీకు లభిస్తాడు స్వామివారు. ఇక ఏడవ వినాయకుడు ఏక వక్రతుండ వినాయకుడు, వారికి అరటిపండ్లు చాలా శ్రేష్టము. రాజ్య పదవితో ఉన్నటువంటి ఆకాంక్ష ఉన్నవారు, ఆ యొక్క రాజకీయాల్లో ఉన్నటువంటి వారు ఈ గణేశునికి ఆరాధన చెయ్యండి అయ్యా, వక్రతుండ గణపతికి ఆరాధన చెయ్యండి. వారికి సకల రాజపూజ్యాలన్నీ కూడా, ఆధిపత్యాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రజాదరణ లభిస్తుంది అని. ఇక ధూమ్రవర్ణ వినాయకుడు వారికి నేతి అప్పాలతో పూజ చేయడం చాలా మంచిది. వాటిని బహుకరించడం కానీ ప్రసాదంగా పెట్టడం కానీ ఇక విజయాలన్నీ కూడా వారికి ఇట్టే సంక్రమిస్తాయ్యా. తొమ్మిదో రోజు అయినటువంటి విఘ్నరాజ గణపతి, వారికి ఇంకేదో పెట్టాల్సినటువంటి అక్కర్లేదు, మీరు చేసినటువంటి పదార్థాలన్నీ కూడా మిగిలిపోయిన తర్వాత ఉన్నటువంటి పిండి పెడితే చాలయ్యా, సత్తుపిండి. దానితోటే వారు సంతుష్టుడై మనకు చాలా శక్తులు సిరి సంపదలు ఇస్తారు. గణపతి నవరాత్రులు అన్నారు, అంటే నవరాత్రులు తొమ్మిది రోజులు, తొమ్మిది రోజులు అయిన తర్వాత పదో రోజులు మనం నిమజ్జనం చేయాలా, పదకొండు రోజుల వరకు ఎందుకు ఉంచుతారు మరి? ఇంకొక విషయం ఏమిటి అంటే ఇక్కడ అనంత చతుర్దశి అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టము. అనంత చతుర్దశి రోజు నిమజ్జన చేయడం అనేటువంటిదే శ్రేష్టమైనటువంటి అంశంగా చెప్పబడింది. కనుక అది తొమ్మిది రాత్రులైందా పది రాత్రులైందా అనేటువంటిది శాస్త్రంలో చెప్పలేదు. అంటే అనంత చతుర్దశి రోజు చేయడం మంచిది. ఇక మన కొంతమంది మూడు రోజులు వినాయకుణ్ణి పెడతారు, ఐదు రోజులు పెడతారు, ఏడు రోజులు కానీ. ఇక నవరాత్రి నుంచి కొంత ఇంకా మహారాష్ట్ర లాంటి దేశాల్లో అయితే ఒకే రోజు అంటే గణపతిని పెట్టి వెంటనే అదే రోజు నిమజ్జనం చేస్తారు. అంటే గణేష యొక్క పురాణంలో ఈ విధంగానే చెయ్యండి అని ఎక్కడ కూడా మీకు చెప్పబడలేదు. మీరు నిమజ్జన చేసేటువంటి క్రమం మాత్రం, మీరు తొమ్మిది రాత్రులు అన్నారు, పూర్వము మన యొక్క హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడు 41 రోజు ఉండేది. ఎవరినైనా అడగండి, 21 రోజుకు తర్వాత కుదించారు. వారికి ఇదే విషయం కాదయ్యా, మీరు ఎప్పుడైనా చెయ్యండి, అనంత చతుర్దశిలోపే చెయ్యాలి అని చెబితే అది విని వారు అనంత చతుర్దశి రోజు చేస్తూ ఉన్నారు. మనం ప్రారంభం రోజు నుంచి అనంత చతుర్దశి లోపు ఎప్పుడైనా చేయవచ్చు నిమజ్జన కార్యం. గురుగారు, గణపతి స్వరూపాలు ఎన్ని, వాటికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అనే అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం.